హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్ని. తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ లైన్ని వీక్షిస్తున్న మీకు ధన్యవాదాలు. మా కొత్త వీడియోస్ మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి ఈ క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబర్ని క్లిక్ చేయండి. ఆ వెంటనే వచ్చే గంట సింబల్ను కూడా మీరు క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. తల్లిదండ్రులు కూడా చాలా పేదవాళ్ళు, వాళ్ళు పిల్లవాడిని చదివించలేనటువంటి స్థాయిలో ఉన్నప్పుడు అతనికి ఐఐటి ర్యాంక్ అనేది రావడం జరిగింది. ఐఐటిలో సీట్ అనేది రావడం జరిగింది. ఐఐటిలో సీట్ రావడం ఈజీయే, కష్టమా? కష్టం. సీట్ వచ్చినప్పటికీ కూడా అతడు దాన్ని చదవడానికి సరిపడే స్తోమత, అతనికి ఆర్థిక పరమైనటువంటి స్తోమత లేక అతడు ఏం చేస్తాడంటే చదువుని మానివేయడం జరిగింది. డిస్టెన్స్ లో బీటెక్ అనేది కంప్లీట్ చేస్తాడు. బీటెక్ అంటే ఆటోమేటిక్గా ఏముండాలి? కంప్యూటర్ అనేది ఉండాలి. కాబట్టి ఒక చిన్న ల్యాప్టాప్ అని కొనుక్కున్నాడు. ల్యాప్టాప్ కొనుక్కుండి దాంతో అలా డిస్టెన్స్లో ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. ఈ లోపల చెల్లి పెళ్ళి వచ్చింది. చెల్లి పెళ్ళికి కట్నం లేదు. ఏం చేయాలి? ల్యాప్టాప్ అమ్మేశాడు, అన్నీ అమ్మేశాడు, చుట్టూ ఉన్న మొత్తం అమ్మేయడం జరిగింది. అయితే అతను ఇంటి దగ్గర కూర్చుని తర్వాత మళ్ళీ ఏదో ఒక చిన్న కంప్యూటర్ కొనుక్కుని వర్క్ చేస్తూ చిన్న సాఫ్ట్వేర్ని కనిపెట్టాడండి. అదే యాంటీ హ్యాకింగ్ సాఫ్ట్వేర్. యాంటీ హ్యాకింగ్ సాఫ్ట్వేర్. ఈ యాంటీ హ్యాకింగ్ సాఫ్ట్వేర్ కొనుక్కోవడానికి మైక్రోసాఫ్ట్ అతనికి సంవత్సరానికి 4 కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చి మరీ తీసుకుపోయింది. 4 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి ఆఫర్ ఇచ్చి ఆ యాంటీ హ్యాకింగ్ సాఫ్ట్వేర్ని తీసుకుని మైక్రోసాఫ్ట్ 20% షేర్లు కూడా అతనికి ఇవ్వడం జరిగింది. అతను పుట్టుకేంటి, అతను లైఫ్ ఏంటి, అతను జీవించిన విధానానికి, అతడు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి స్టాటస్కి ఏ విధమైనటువంటి సంబంధం ఉందా? లేదు. తన ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు, అదేవిధంగా అబ్దుల్ కలాం గారు, మరి లైఫ్ స్టైల్ వాళ్ళు ఎక్కడ చూస్తారు అంటే ఎక్కడో పేద కుటుంబంలో పుట్టినటువంటి విద్యార్థులుగా వారి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటూ ఈ రోజున మన దేశంలోనే గర్వించదగ్గ ఒక వ్యక్తిగతటువంటి స్థాయిలో ఎదిగినటువంటి వ్యక్తుల కింద మనం చూస్తూ ఉన్నాం. ఇలా చూస్తే వ్యక్తిగతమైనటువంటి స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఎక్కడి నుండి వచ్చినట్టు మనకు కనిపిస్తుంది. ఎక్కడి నుండి? అట్టడుగు స్థాయి నుండి వచ్చిన